వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని కేవలం ఇంటి పట్ట అడిగిన పాపానికి బీజేపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్త దాడి చేయడం దారుణమని కర్నూలు జిల్లా బీజేపీ నాయకులు రామకాంత్ మండిపడ్డారు. కర్నూలు జిల్లా మండిగిరి గ్రామ పంచాయతీకి చెందిన మంగళ కేశవ తనకు ఇంటి పట్ట కావాలని అడిగిన పాపానికి బీజేపీకి చెందిన వారికి ఇవ్వమంటూ ఉలిగప్పకు చెందిన వైసీపీ కార్యకర్త దాడి చేయడం దారుణమన్నారు. ఈ దాడి ఘటనలో కేశవ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. వైసీపీ కొట్టిపోయారంట నమ్మకాలు తోస్తారు. ఏ కేశవనా ఇట్రా, నేను వాసిస్తానరా, నేను మాట్లాడతానరా, చెప్పు ఏం జరిగిందో చెప్పు, నీకేం జరిగిందో చెప్పు. ఇంటి పట్ట గురించి అడిగినందుకు బీజేపీ పార్టీలో ఉంటామని ఇచ్చలేమని చెప్పారా? అదే మాట శేషిరెడ్డితో వచ్చి అడిగితే అడిగిన తర్వాత చెప్పిన ఇట్లా అన్నారు. శేషిరెడ్డి ఎవరు? మండగిరి పంచాయతీ ఉప సర్పంచ్. ఎప్పుడు? ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్. ప్రస్తుతానికి మన ఇన్ఛార్జ్, మండగిరి పంచాయతీ ఇన్ఛార్జ్. పట్ట అడిగినందుకు షాపు పంపించి కొట్టించినారు నన్ను. ఎవరితో? వైఎస్ఆర్సీపీ కార్యకర్తతో. ఎవరు పేరు? ఉలియప్ప. ఎందుకు కొట్టినాడు? పట్ట అడిగిందని కొట్టినాడు నన్ను. ఎన్నిట్లు ఏడుకుంటున్నాడు? చంపు కొట్టినాడు, వాటర్ క్యాన్ తో నన్ను కొట్టినాడు. నాకు క్షమాపణ చెప్పాలా? లేదు, క్షమాపణలు తన కథ వేరే. అంటే ఇంటి పట్టలు అంటే ఏం జరిగింది? నా పట్టలు అడిగిన దానికి వైఎస్ బీజేపీ పార్టీలో ఉన్నారు, ఇచ్చలేమని. మీకు ఇంటి పట్ట రాలేదా? నాకు పట్ట వచ్చలేదు. ఒక్కొక్కరికి ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఇంటి పట్టాలు వచ్చినాయి. సాక్షి ఉండదు, లీస్ట్ ఉండదు నాతో. ఎవరికి ఎన్ని పట్టాలు ఉండవు, ఎవరికి ఇల్లు ఉండదు, ఎవరికి స్థలం ఉండదు, మరి స్థలాలు ఉండాలి కూడా స్థలాలు ఉండాలని తీసుకున్నంత ఉండదు. సరే, ఇవన్నీ పెడతా, ప్రూఫ్ సపోర్ట్ పెడతా. ఓకే, అయిపో. మీ పేరు? కేశవ, కందనతి కేశవ నా పేరు. ఎవరు? ఆదోని. ఆదోని మండగిరి గ్రామ పంచాయతీ రాజగంద నగర్. ఇప్పుడు చెప్పనా? నా పేరు మండగిరి గ్రామ పంచాయతీలో ఉంటాను, రాజగంద నగర్. ఇంటి పట్టాలు తీసుకున్న పేరు వచ్చిందా లేదా తెలియదు. మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు, మీకు రాజభవన్ చెప్పినారు వైఎస్ఆర్సీపీ లీడర్. అదే విషయమై మండగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ కేసీఆర్ గారు కలిసి అడిగినాను. అయితే బీజేపీ పార్టీలో ఉన్నవారు బీఆర్ అని చెప్పేసి అడిగిన అడిగితే నాకు సుమంజన్ గారు మాట్లాడి చేయించి కూర్చోమని చెప్పినాను. దాని తర్వాత ఉలిగప్ప వైఎస్ఆర్సీపీ లీడర్ ఉలిగప్ప మంగళ కొడదాలు కట్టకపోతావని రెడ్డి దగ్గర పోయే మొగోడుగా నువ్వు అని చెప్పేసి షాప్ దగ్గరకు వచ్చి కొట్టినావు. షాప్ లో పనిచేసామని కొట్టాను. షాప్ దగ్గరకు వచ్చి కొట్టాను అడిగినందుకే, ఇట్టు పట్టేయడానికే. లిస్ట్ వచ్చిందా? ఇంతకుముందు లిస్ట్ వచ్చిందంతా నాకు తెలియదు, నెక్స్ట్ లిస్ట్ లో వస్తుందని చెప్పింది. అది కూడా అడిగినాను. అది అడిగినాక నువ్వు మంగళ కొడదాలు ఎంతలో అడుగుతావాలి రెడ్డిని, రెడ్డికి పోయి అడిగేంత మొగోడుగా నువ్వు. రెడ్డి అంటే ఎవరు? సర్పంచ్, శేషి రెడ్డి సర్పంచ్, మాజీ సర్పంచ్. రెడ్డిని పోయి అడిగి మొగడం అని చెప్పేసి అన్నారు. ఇంకా నువ్వు ఇద్దరు కట్టి చూసాను. ఇది నాకు ఇది మూడోసారి, రెండు సార్లు వార్నింగ్ ఇచ్చినాడు, ఇది మూడోసారి కొట్టాడు. సరే, ఇప్పుడు శేషిరెడ్డిని కలిసినారా మీరు? ఏమన్నారు శేషిరెడ్డి? కొట్టాడంటే కొట్టేది కొట్టాడు ఐదు వందలు కదా ఇష్టపెట్టండి ఇంటికి అన్నారు. అంటే బజార్లో చెప్తూ కొట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చింది ఏంటట్లేదు. కంప్లైంట్ చేశారా పోలీసులు వచ్చినప్పుడు?